హనుమంతరెడ్డి జమ్మనుమడుగు ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడుగుతా ఉన్నాడు, ఏం చెప్పమంటావన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. హనుమంతరెడ్డికి ఏం చెప్తా ఉన్నా, మీ గ్రామాలకు మీరు వెళ్ళండి, గ్రామాలలో చదువుకున్న ప్రతి పిల్లాడికి చెప్పండి, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు. నేను వాళ్ళందరినీ కూడా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాం, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు, కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా ఏం చేస్తాడు? ఎన్నికలకు 3 నెలలు ఉండగా చంద్రబాబు నాయుడు గారు అదుగో ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పి టెంకాయ కొడతాడు, ఓ 50 కోట్ల డబ్బులు కేటాయిస్తాడు. ప్రతి చదువుకున్న పిల్లడికి చెప్పండి, అన్న చెప్పమన్నాడు ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్న దానికి టెంకాయ కొడతాడు, 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా 10,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది అని చెప్పి కూడా అన్న చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి. కిరణ్ యాదవ్ పొద్దుటూరు అన్నా చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలను కాపీ కొడతా ఉన్నాడు, మన నవరత్నాలను కాపీ కొడతా ఉన్నాడు కాబట్టి గ్రామాలలో వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు కిరణ్. ఇవాళ నేను కిరణ్కి చెప్తా ఉన్నాను, కిరణ్కే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యునికి కూడా చెప్తా ఉన్నాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్పండి ఒక్కసారి గ్రామంలో ఉన్న అక్కలకు చెల్లెమ్మలకు అవ్వలకు తాతలకు అన్నలకు తమ్ముళ్లకు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4.5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే, కానీ ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనేసరికి జగన్ చేస్తాడు అని చెప్పాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసం చేయడానికి ముందుకొచ్చాడు అని చెప్పి గట్టిగా చెప్పే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఆ మాట చెప్తూ ఇంతకు ముందే నేను స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారి సినిమాల గురించి చెప్పా, కొద్దిగా ఓపిక తెచ్చుకునే ఆ సినిమాల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా అర్థమవుతుందని చెప్పి చెప్తా ఉన్నా.